నకిరకల్ నియోజకవర్గ ప్రజలు బంగారు తిరంగన సంగతి దేవుడెరుగు కాని బాట సక్కగుంటే చాలంటున్నారని బీఎస్పీ నకిరకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మీడియా అన్నారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం విల్లంకి గ్రామం నుండి గుండ్రంపల్లి వెళ్లే దారి రోడ్డు వేసి దాదాపు 20 సంవత్సరాలైందని కంకర తేలి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని అన్నారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతాల పల్లెల దుస్థితి పూర్తిగా ధ్వంసమైన రోడ్లతో ప్రజలు ప్రయాణం సాఫీగా సాగరని పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి కోవకే తమ గ్రామాలు చెందుతాయని ఇక్కడి ప్రజలు అంటున్నారని ప్రియదర్శిని మీడియా అన్నారు. విల్లంకి నుంచి సుంకెనాపల్లి మీదుగా గుండ్రంపల్లి జాతీయ రహదారికి వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని మోకల్లోతు గుంతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. మండల పరిధిలోని 5-6 గ్రామాల ప్రజలు నిత్యం ఈ రోడ్డు మార్గం గుండా చౌటుప్పలు మున్సిపల్ కేంద్రానికి మరియు వివిధ కర్మాగారాలలో పనిచేయుటకు హైదరాబాద్ వెళ్తుంటారని అన్నారు. రోడ్డు సరిగా లేకపోవడం వల్ల సంవత్సరాలుగా ప్రయాణం సాఫీగా సాగడం లేదని అన్నారు. వాహనదారులు కొన్నిసార్లు కింద పడి తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రి పాలైన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. గత 10 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుందని అక్కడి ప్రజలు తెలిపారని అన్నారు. రోడ్డును పునరుద్ధరించారని విల్లంకి సుంకెనపల్లి గ్రామ సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేకు గతంలో 8 సార్లు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఫలితం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారని తెలిపారు. 2003-04లో అప్పటి ఎమ్మెల్యే సహకారంతో నాటి సర్పంచ్ గుల్లంపల్లి నుంచి గుండ్రంపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మించినట్లు గ్రామస్తులు వెల్లడించారని అన్నారు. నియోజకవర్గం మొత్తం ఇదే పరిస్థితి ఉందని ప్రభుత్వం స్పందించి రోడ్లను పునర్నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు కత్తుల కాన్సీరామ్, మహిళా కన్వీనర్ పోకల ఎలిజబెత్, చిట్యాల మండల కన్వీనర్ యాకరి కవిత, రామన్నపేట మండల సహాయ కార్యదర్శి గునిరాజు, నకిరకంటి ఉపేందర్, సన్ల యాదయ్య, గ్రామ ప్రజలు జినుక శంకరయ్య, ఉషయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న రోడ్లను పరిశీలించడానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ రోడ్ల పరిస్థితి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది, గుంతలు గతుకులమయం అని చెప్పి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అన్న, ఇక్కడ ఇక్కడ మీరు ఎన్నిసార్లు విన్నవించుకున్నారు ఇక్కడ సమస్యలని? ఎక్కడ గుంతలున్నాయి అని తెలియకుండా ప్రమాదాలు బారిన పడుతున్నారు. సో మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే, ఇక్కడున్న అధికార పార్టీ ఎమ్మెల్యే నేను అభివృద్ధి కోసమే పార్టీ మారనని చెప్పిన ఎమ్మెల్యే మరి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. మేము బహుజన్ డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.